అతివృష్టి అనావృష్టి వల్ల చివరికి మిగిలేది నష్టాలే. వర్ణుడు కరుణిస్తే పొలాల్లో సిరులు పండుతాయి, కినుకు వైస్తే అప్పుల కుప్పలు పెరుగుతాయి. వాతావరణ మార్పులతో అలాంటి దుష్ప్రభావాలే అధికమవుతున్నాయి. కరువు అకాల వర్షాలతో సేద్యం ముందుకు సాగడం లేదు. వారం రోజుల క్రితం పోటెత్తిన వానల ధాటికి అనేక జిల్లాల్లో పండ్ల చెట్లు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలో చేతికొచ్చిన కర్బూజా పంట తుడిచిపెట్టుకుపోయింది. వేల ఎకరాల్లో సాగు చేసిన తైవాన్ దోస నాశనమైంది. నీటి చెమ్మ వల్ల బూజు పట్టి కాయలు పాడయ్యాయి. నోటికాడ కూడు దూరం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలు కడప జిల్లా రైతులను నట్టేటముంచాయి. కరవుతో అల్లాడుతున్న కర్షకులను దారుణంగా దెబ్బతీశాయి. నిన్నటి వరకు చినుగులేక చిన్నబోయిన రైతులపై వడగళ్ల రూపంలో నడ్డి విరిచాయి. కడప, కొడూరు, రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో అకాల వర్షాలు విరుచుకుపడి కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. వేసవికి చేతికొచ్చేలా సాగు చేసిన తైవాన్ దోస పాడైంది. 3,000 ఎకరాల్లో పండించిన తినే దోస బూజు పట్టింది. వానల ప్రభావానికి కొన్ని కాయలు నిలువున చీలిపోగా పొలాల్లో నీరు నిలిచి మరికొన్ని కాయలు పనికిరాకుండా పోయాయి. ఎంతో ఆశతో కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులు అకాల నష్టంతో కుదేలయ్యారు. ఈ పొలం వచ్చేసి 10 ఎకరాలు పెట్టిన దోచెట్లు 80 రోజులకు తెగుతుందని మూమిట్లు బాగా తెగే మూమిట్లో వానబడి మట్టంగా నాశనం అయిపోయింది. గుత్తలు కూడా రాలేదు. 10 ఎకరాలకు కలిసి 2 లక్షల పైన తగ్గిన వచ్చింది ఆదాయం 50,000 రూపాయలు లెక్క వచ్చింది. 1.5 లక్షల లెక్క నష్టమే. ఇదంతా నాని వాన వచ్చింది. కింద పక్క అంతా తడిసి కింద పక్క ఒప్పి ఊడొచ్చి పగిలిపోవడము పాసిపోవడము ఊడిపోయినాయి. అంతా ఏదో ఈ విధంగా పోయినాయి. ఈ విధంగా ఏదో ఈ మాదిరిగా ఏదో ఈ మాదిరిగా పగిలిపోయి నాశనం పాసిపోయినాయి. ఈ సంవత్సరం రైతులకు కాదు మాకు కూడా అందరికీ నష్టమే. దోచెట్లలో వేసవి తాపాన్ని తగ్గించే తైవాన్ రకం దోస ఇటీవలి కాలంలో కడప జిల్లాలో విస్తరిస్తోంది. కుందన్, కోహినూర్, పటాషా, నాందారి లాంటి రకాలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. వేసవి కాలానికి కాయలు వచ్చేలా శీతాకాలంలో పంట వేస్తున్నారు. కాత బాగా ఉండడంతో ఎకరానికి 10 నుంచి 12 టన్నులు వస్తాయని రైతులు ఆశించారు. టన్నుకు 10,000 దాకా ధర ఉన్నందువల్ల ఆదాయం కళ్లచూస్తామని భావించారు. కొన్ని రోజుల్లో కాయలు కోస్తామనుకుంటున్న తరుణంలో వర్షాలు విరుచుకుపడ్డం వల్ల రైతుల ఆశలు అడిగాసలయ్యాయి. ఎకరానికి 20,000 వరకు పెట్టుబడి పెట్టిన సాగుదారులకు దిక్కు తోచడం లేదు. దెబ్బతిన్న కాయల్ని చూసి కన్నీరు పెడుతున్నారు. గుత్తలు పంట అంతా కలిసి 30,000 ఎకరాకు 30,000 అయింది. దోస పంట వేసినాము. ఏదో సంవత్సరం 10,000 20,000 ఎకరా మీద ఉంటుందని బేసేవాళ్ళము. ఈ సంవత్సరం వర్షాలు పడి భూమిలోనే కాయలు కుళ్ళిపోయినాయి. ఏం పంట సరిగా రాలే. మా పెట్టిన పెట్టుబడి 30,000 గాను 10,000 15,000 వచ్చింటుంది. అంతేగాని 8 ఎకరాల మీద 80,000 దగ్గర దగ్గర అందాసు 1 లక్ష రూపాయలు దాని నష్టం వచ్చింది. పంట చేతికి వచ్చి కాయలు బాగా మాగే టైంలో ఈ చినుకులు పడడంతో ఈ నీళ్లు కాయ మీద పడి భూమిలో దిగి ఈ విధంగా పాసిపోతున్నాయి. వ్యాపారస్తులు వచ్చినా కూడా దీంట్లో చూసి దెబ్బతినేది మాకు దాన్ని పోతున్నారు. ఏదో బతుకుతామని తోట వేసుకొని వర్షాలు వచ్చి కాయలన్నీ పాసిపోయి సెలమట్టం వచ్చేసి చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. ఎకరాకు 18,000 ఖర్చు వచ్చింది. దాంట్లో 5,000 కూడా కరవాలి సార్. మార్కెట్లో కూడా అమ్ముడుపోక తీసుకోలేక రోడ్లో మాకు పారేసేసి చేసిందాం. వర్షాల దెబ్బకు కాయలు భూమిలోనే కుళ్లిపోయాయి, బూజు పట్టి పగిలిపోయాయి. వారం రోజుల్లో కోతకొచ్చే పంట నేలపాలు కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డల్లా పెంచుకుంటే చివరికి అప్పులు మిగిలాయని వాపోతున్నారు. 1 ఎకరా 2 ఎకరాలు పొలాలు గుత్త కవులు తీసుకుని చేసుకుంటున్నాము. మేము చేసుకుంటే దేవుడి పిల్లప్పటి నుంచి మేము పిల్లలను సాకునేట్టు సాకున్నాము. ఈ రోజు కాపు పంటకు చేతికొచ్చేప్పుడు ఈ వర్షాలు వచ్చి నేల పడి ఎంత కాయ అంత మట్టంగా పాడైపోతుంది. 20,000 ఖర్చు అయితే మళ్ళీ ఈ కాయ పైన సతవులు ఇది ఇది అంతా మాకు లాస్ట్కి మంచిగా 3 ఎకరాలు 4 3 ఎకరాలు ఉంది. మంచిగా 3 ఎకరాలు 2 ఎకరాలు చేసుకుని నెలకు నాకు 40,000 దాకా నష్టం వచ్చింది. దీంట్లో మంచి కాయ తీసుకొని పోయి అది తీసుకొని పోయి ఆటోలో పోసుకొని పోతే ఆడికి వాళ్ళు వాన సొడ్డు పెట్టేది అంతా ఇంత చేతుల్లో పెట్టి సరిగ్గా పంపించే ఆ కూలీళ్లకు ఆ బాడిగలకు సరిపోతుంది. ఎండాకాలంలో తర్బూజాకి పెరిగే గిరాకీతో మంచి ఆదాయం వస్తుందనుకున్న రైతుల కలలు కలలయ్యాయి. తీవ్ర కరువుతో ప్రధాన పంటలు లేక పండ్ల తోటలు ఎండిపోయి రోదిస్తున్న అన్నదాతలకు దోస కూడా నష్టపరచడం మింగుడు పడ్డం లేదు.